బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి అండ్ ఫైనల్గా చెప్పండి సార్ నిందితులకి ఎటువంటి శిక్ష పడితే బాగుంటుంది అనుకుంటున్నాను మీరు ఖచ్చితంగా సార్ నిందితులకి ఇప్పుడు యాక్చువల్గా ఏదైతే ఎఫ్ఐఆర్ ఏందో దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ ఒకటి ఐపీసీ త్రీ జీరో టూ ఒకటి ఉంది త్రీ నాట్ టూ ఐపీసీ సెక్షన్ ఉంది అంటే వాళ్ళు రేపు చేయడమే కాకుండా చంపడం జరిగింది ఖచ్చితంగా త్రీ జీరో టూ ప్రకారంగా అక్కడ మరణశిక్ష విధించవచ్చు చట్ట ప్రకారంగా ఇప్పుడున్న చట్ట ప్రకారం చట్టాలు మార్చాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ ఉన్న చట్టం ప్రకారంగానే ఉరిశిక్ష వేయవచ్చు ఏదైతే గత మూడు నెలల క్రితం హనుమకొండ కోర్టు ఏదైతే వరంగల్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేశారో స్నేహిత అలాగే ఉరిశిక్ష అనేది వేయటమే కాకుండా వెంటనే దాన్ని అమలు పరచాలి వెంటనే అమలు ఈ విషయం అమలు పరచండి ఈ నలుగురికి అమలు పరచండి శిక్ష అనేది ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ అనేది వస్తుంది ఇలాంటి క్రైమ్ జరిగింది అంటే ముఖ్యంగా అత్యాచారము రేపెన్సెంట్ జరిగిందంటే త్రీ డేస్లో ట్వంటీ ఫోర్ అవర్స్ లేక ఫార్టీ ఎయిట్ అవర్స్ లేదా సెవెంటీ టూ అవర్స్లో ఖచ్చితంగా అక్కడ శిక్ష అనుమలు రావాలి ఎందుకంటే సెవెంటీ టూ అవర్స్ పూర్తి ఆధారాలు సేకరించడం కోసం అది చాలు మనకున్న టెక్నాలజీని బట్టి మనకున్న పోలీస్ పవర్ని బట్టి ఫాస్ట్ ట్రాక్లో వర్కౌట్ చేసి సెవెంటీ టూ అవర్స్లో రావాలి వచ్చిన జడ్జ్మెంట్ మీద అమలు త్రీ డేస్లో జరగాలి అలా జరిగితే ఖచ్చితంగా సమాజంలో మార్పు వస్తుంది ప్రజలకి చట్టం మీద ప్రభుత్వం మీద ఒక నమ్మకం కూడా వస్తుంది అంటే ఇలాంటి ఒక భయం అనేది వస్తుంది ఇలాంటి ఆలోచనలు ఎవరికైతే వస్తున్నాయి వాళ్ళు ఒక ధడానికి పుడుతుంది ఇలాంటి ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గొచ్చు ఈ కఠిన శిక్షల ద్వారా రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎలా సార్ నేను ఒక లాజిక్ చెప్తాను ఉదాహరణకి కఠిన శిక్షలు వేయటం ద్వారా వృత్తి వేయటం ద్వారా ఇలాంటివి నేరాలు జరగవా అని ప్రశ్నిస్తే మీరేం చెప్తారు సార్ జరగవు అనుకుంటే అది వాస్తవం కాదండి జరుగుతాయి ఎందుకో తెలుసా చట్టం ఉంది కఠినంగా ఉంది ఆ విషయం నాకు తెలుసు ఎప్పటివరకు తెలుసు ఉంటుంది మద్యాహ్నం ముందే తెలుసు ఒకసారి మద్యం తాగాలంటే ఆ మత్తులో చట్టాలేంటి చుట్టాలు అన్నీ మర్చిపోతాను నేను ఒకసారి మద్యం మత్తులోకి వచ్చిన తర్వాత ఎంత కఠినమైన శిక్ష ఉన్నా కానీ అది నాకు గుర్తుండదు క్రైమ్ చేస్తేస్తాను కాబట్టి కఠినమైన శిక్షలు రావటమే కాదు మద్యపానం సమూలంగా తీసేయాలి డ్రగ్స్ సమూలంగా తీసేయాలి అప్పుడు మాత్రమే మన భారతదేశంలో రేప్ ఇన్సిడెంట్స్ జరగకుండా మన భారతదేశాన్ని కాపాడుకోవచ్చు